వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలి పదవికి ఆ బాధ్యతల నుంచి నేను తప్పుకుంటున్నాను. నా కొడుకు కష్టంలోనూ ఉన్నాను, సంతోషంలోనూ ఉన్నాను, పక్కన నా కుమార్తె కూడా వాళ్ళ నాన్న వారసత్వాన్ని కొనసాగించాలనుకుంటుంది. కాబట్టి నా కుమార్తెకు మద్దతుగా నేను ఉండాలనుకుంటున్నాను. రెండు పార్టీలో ఉండడం ఏంటి అనే వివాదాలు ఎప్పటి నుంచో మా వ్యతిరేకులు, మా కుటుంబ వ్యతిరేకులు రాసే రాతలు చూసి విసుగుపుడుతోంది. అటువంటి అవకాశం వాళ్ళకి ఇవ్వకూడదు అనుకున్నాను అని చెప్పి విజయమ్మ గారు గౌరవ అధ్యక్షుల బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఆఫ్ కోర్స్ తనను గౌరవంగా బాధ్యతలు కూర్చోబెట్ట ఈ మధ్యకాలంలో తానేమి యాక్టివ్ రోల్ కూడా లేరు. షర్మిల గారి అవే చూసుకుంటూ ఉన్నారు. ఇదేమీ పెద్ద ఆశ్చర్యం కలిగించలేదు, ఇదేమి పెద్ద సంచలనం కూడా కాదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ వ్యతిరేక వార్తలకు అగ్రపీఠం కాదు, మొత్తం పీఠం దానికే వేస్తే వాళ్ళ వ్యతిరేక మీడియాకు దీని మీద ఎలా స్పందించాలో అర్థం కావట్లేదు. కొన్ని రోజుల కిందట వరకేమో నిన్న మొన్న కాకుండా అంతకు ముందేమో జగన్మోహన్ రెడ్డిని చూసి వాళ్ళ అమ్మగారు విసిగి వేజారిపోయారు, రాజీనామా చేస్తారు ఆయనతో ఇద్దరికి పడట్లేదు అని చెప్పి ప్రచారం చేశారు. మొన్నేమో జగన్మోహన్ రెడ్డి గారే విజయమ్మ గారిని మొన్నటి వరకు ఏమో ఆమెనే జగన్ను చూసి దూరం పోతున్నారు అన్నారు, నిన్న మొన్నేమో జగనే ఆమెను దూరం జరిపేస్తున్నారు అన్నారు. చివరికి ఆమె చాలా హుందాగా ఒక ప్రకటన చేసిన తర్వాత, మా కుటుంబ సంకల్పాన్ని మీరేమీ చేయలేరు, మా బిడ్డలకు ధైర్యం ఎక్కువ, ఎలాంటివైనా ఎదుర్కొంటాము అని చెప్పి క్లియర్ కట్గా వాళ్ళ కుటుంబానికి, సరే ఇంటర్నల్ ఏమున్నాయో మనకు తెలియదు, ఎక్స్టర్నల్గా మాత్రం తను చాలా క్లియర్ కట్గా ఫుల్ స్టాప్ పెట్టేశారు. మా కుటుంబ సంకల్పాన్ని మీరు ఏం చేయలేరు, ఎప్పటి నుంచో చూస్తున్నాం, ఎదుర్కొంటున్నాం, వాళ్ళ నాన్న ధైర్యమే నా బిడ్డలకు వచ్చింది, వాళ్ళు ఎదుర్కొంటారు, మీలాంటి దిగజారి రాసే ఏవి కూడా మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు, మా వెనక ప్రజలు ఉన్నారు, ప్రజల నమ్మకాన్ని మేము నమ్ముకొని ముందుకెళ్తామనే విధంగా తాను క్లియర్ కట్గా చెప్పిన తర్వాత ప్రతిపక్షం, మరి ముఖ్యంగా ప్రతిపక్షం మీడియాకు ఎలా స్పందించాలో తెలియక, ఈ వార్తలను ఎలా అమ్ముకోవాలో తెలియక ఏదో ఒకటి ఇష్టం వచ్చిన హెడ్డింగ్లన్నీ పెట్టేసి ఆ వార్తలు అమ్ముకుంటూ ఉన్నారు. ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ, షర్మిల గారు పెట్టుకున్నటువంటి పార్టీకి 1 సంవత్సరం అయింది, దాన్ని పరిష్కరించుకొని తాను ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకున్నారు. ఒక ఛానల్ ఏమో దానికి పెట్టిన హెడ్డింగు విజయమ్మ రాజీనామా మీద సంచలన ప్రెస్ మీట్ పెట్టిన షర్మిల, మొత్తం ఆమె ప్రెస్ మీట్లో ఎక్కడే కూడా ఏపీ రాజకీయాల మీద కానీ వాళ్ళమ్మ రాజీనామా మీద కానీ కనీసం ఒక అక్షరం కూడా మాట్లాడలేదు. కానీ పెట్టిన హెడ్డింగ్ ఏంటి, ఇలా అమ్ముకోవాలి ఏదో ఒకటి. ఓ కొన్ని వేల మంది లైవ్ అనేవి వచ్చా, ఓ అమ్మో నిజంగానే దాని అదేనేమో, ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి నేను కూడా చూసా. బేసిక్గా అంటే ఆ వార్తలు అమ్ముకోవాలి ఆ న్యూస్ కోసం. బేసిక్గా ఏదో కొన్ని ఏమంటారు, ఎక్కడో కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు, అది కంటెంట్ లేని యూట్యూబ్ ఛానల్ ఏవో వాళ్ళు రన్ చేసుకునే ఇట్లా ఇంటిపై పెట్టుకుంటుంటారు మామూలుగా. కానీ కంటెంట్ ఉన్నట్టు కూడా అట్లా మిస్లీడ్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా లేదు. సరే వీళ్ళు దానికి వ్యతిరేక వార్తలు అమ్ముకోవడం అంటే కనీసం తమ్మనాయిల్సినా చూసిన అమ్మరా అని. ఇంకొకరు మళ్ళీ అది కూడా ప్రధానమైన ఛానల్లే, ఇప్పుడు నేను చెబుతున్నదన్నీ కూడా జగన్ వ్యతిరేక వార్తలు నిత్యం వండి వాదించడంలో నిత్యం 24 గంటలు అవే పనిచేసే ఛానల్స్ గురించి చెబుతూ ఉన్నాను. ఇంకొకరు ఈ జగన్ నేను భరించలేను బాబోయ్, వెళ్ళిపోతున్నాను, నన్ను క్షమించండి అని చెప్పి కంటతడి పెట్టిన విజయమ్మ అని చెప్పి దాన్ని ఇంకొకటి, జగన్ను భరించలేను బాబోయ్ వెళ్ళిపోతున్నాను అని చెప్పారా. ఆమె స్పీచ్, ఆడ భావోద్వేగం, ఎమోషనల్ అటాచ్మెంటు, తన వాళ్ళ బిడ్డల గురించి, వాళ్ళ పిల్లల గురించి, కూతురు కొడుకు గురించి మాట్లాడి ఇవన్నీ విన్నారా లేదు? ఏదో ఒకటి వ్యతిరేక వార్తలు అమ్ముకోవాలి. అసలు ఎలా స్పందించాలో వీళ్ళకి తెలియట్లే. జగన్ వదిలించుకున్నాడు వాళ్ళమ్మనని చెప్పి ఈరోజు టీడీపీ మహిళా అధ్యక్షురాలు వనిత గారు ప్రెస్ మీట్ పెట్టి, ఆమె ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. మొన్న 2 రోజుల కింద వరకు వీళ్ళేమన్నారు, జగన్ను భరించలేక ఆమె వెళ్ళిపోతుంది అన్నారు. ఏమో ఇవంతా తెలియదు, బట్ ఆ ఎపిసోడ్ మాత్రం చాలా క్లియర్గానే ఉంది. నేను అక్కడ ఉన్నాననుకున్నాను కూతురు దగ్గర, నా కొడుకు ఆల్రెడీ జనాలు బాగా ఆదరించారు, మీరందరూ సపోర్ట్ ఉంది, నా కూతురు కూడా అటువంటి సపోర్ట్ వచ్చే అంతవరకు నేను కూడా తనకు అండగా ఉండాలి, తల్లిగా నా బాధ్యత అని చెప్పింది. ఇంటర్నల్ పాలిటిక్స్ గురించి తర్వాత రాసుకుందాం. ఇప్పుడు ఈ పాయింట్ ఎంతవరకు అయితే చాలా క్లియర్ కట్టే కదా, పాయింట్ ఎంతవరకు సరే అక్కడ ఎందుకు పార్టీ, ఇక్కడ పెట్టాలి, ఇవన్నీ రాజకీయ విమర్శలు. ఎవరు ఎక్కడైనా పార్టీ పెట్టచ్చు. ఇప్పుడు మీరు వేసి ఢిల్లీలో పెట్టండి, పోటీ చేయొద్దు అంటారా, ప్రచారం చేయండి చేయొద్దు అంటారా, ప్రజలు ఆదరిస్తారా లేదా అనేది పని తర్వాత చూసుకుందాం. ఎవరి ఇష్టం వాళ్ళది, పార్టీ పెట్టద్దు అన్నారు కదా. ఎక్కడో ఉత్తరాదిలో పురుడు పోసుకున్నటువంటి బీజేపీ లాంటి పార్టీ ఇప్పుడు దేశం అంతా లేదు. ఎక్కడో ఒక రాష్ట్రంలో పురుడు పోసుకున్న ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలు కాలే, ఢిల్లీలో పురుడు పోసుకున్న పంజాబ్లోకి రాలే. ఎవరిదో కథ, ఎక్కడో దగ్గరికి వెళ్తారు ప్రచారం చేసుకుంటారు, విధానాలు నచ్చితే ప్రజలు ఓట్లు వేస్తారు, లేకుంటే లేదు. కానీ దీని చుట్టూ ఏం చేయాలో తెలియట్లేదు, ఏం మాట్లాడాలో తెలియట్లేదు, ఎలా స్పందించాలో తెలియట్లేదు. ఇంకా చూడండి అక్కడ టీవీ డిబేట్లు, ఓ అసలు ఏది బుద్ధి పడితే అది మాట్లాడుతూ ఉంటారు. చూడండి ఎంజాయ్ చేయండి, ఎంటర్టైన్మెంట్ మిస్ అవ్వకండి.